అదే లివరు డ్యామేజ్ అయింది అది అని చెప్పారు. స్టమక్ వచ్చి బాగా ఉబ్బినట్టుగా ఆ విధంగా ఉంటే నాకు డౌట్ వచ్చి అక్కడ వెళ్తే వాళ్ళు చూసి ఇక్కడ మా వాళ్ళు కాదు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు. సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు శ్రీనివాసు మేడం. పేషెంట్ పేరు? పేషెంట్ పేరు పెద్ద వెంకటయ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు, నెల్లూరు జిల్లా మేడం. పేషెంట్కి ఏమైంది సార్? అసలు ఎలా స్టార్ట్ అయింది క్యాన్సర్? మీరు ఎలా గుర్తించారు? అంటే మేము మా పెనాన్నకు కిడ్నీ ప్రాబ్లం ఉంది మేడం. కిడ్నీ క్రియాటిన్ 3.6 ఉంది. అట్లా కిడ్నీలు చూపించుకుంటా ఉన్నాం నెలలో. తర్వాత కళ్ళు పచ్చగా మారినాను. జాండీస్తో డౌట్ నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చూపించాము. అక్కడ చూస్తే వాళ్ళు స్కానింగ్ చేసి చెన్నై వెళ్ళమన్నారు. చెన్నై వెళ్తే చెన్నై వాళ్ళు కూడా అడయారు వెళ్తే అక్కడ కూడా వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు మేడం. అదే లివరు డ్యామేజ్ అయింది అది అని చెప్పారు మేడం. క్యాన్సర్ కన్ఫర్మేషన్ అయిందా? అంటే వాళ్ళు అదే 90% క్యాన్సర్ అని చెప్పారు మేడం. వాళ్ళు రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చారా? తీసుకొచ్చాం మేడం, రిపోర్ట్ అని తీసుకొచ్చాం మేడం. ట్రీట్మెంట్ ఏమైనా నడుస్తుందా సార్ బయట? ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ లేదు మేడం. ఇది ఎలా స్టార్ట్ అయిందండి? లేదు మేడం. ఇప్పుడు జాండీస్ కానీ ఆయనకి కన్ఫర్మేషన్ అయిందన్న లక్షణాలు ఎలా బయటపడ్డాయి? అసలు మీరు హాస్పిటల్కి వెళ్ళకుండా మాకు ఇది ఒక లక్షణం ఇలా వచ్చిందనేది ఎలా ఐడెంటిఫై చేశారు? అంటే కాలు వాపులు ఎక్కువగా ఉన్నాయి మేడం, ప్లస్ స్టమక్ వచ్చి బాగా ఉబ్బినట్టుగా ఆ విధంగా ఉంటే నాకు డౌట్ వచ్చి నెల్లూరు నారాయణ హాస్పిటల్లో చేయించారు మేడం. చేయిస్తే వాళ్ళు ఇది క్యాన్సర్ టైప్గా ఉంది, చెన్నై ఎడారు వెళ్ళమన్నారు మేడం. అక్కడ వెళ్తే వాళ్ళు చూసి ఇక్కడ మా వాళ్ళు కాదు ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పారు మేడం. అందువల్ల నేను ఫేస్బుక్లో ప్లస్ యూట్యూబ్లో కూడా పునరుజ్జయన హాస్పిటల్ గురించి నేను చూసా, ప్లస్ నాకు ఆయుర్వేదం గురించి కొంచెం అవగాహన ఉంది, అందువల్ల నేను నమ్మి తీసుకొని వచ్చాను మేడం. కాకపోతే నాకు ఆయుర్వేదం ఉన్న నమ్మకం ఏంటంటే ఈ ఇంగ్లీష్ వైద్య విధానం రాకముందు నుంచి కూడా పూర్వకాలం నుంచి ఉన్నది కూడా ఆయుర్వేదం. అందువల్ల ఆయుర్వేదం మీద నాకు గట్టి నమ్మకం మేడం, అందుకు నేను ఆయుర్వేదం నమ్మి ఇక్కడికి తీసుకొని వచ్చాను మేడం. నేను పేషెంట్ కండిషన్ ఎలా ఉంది సార్? పేషెంట్ కండిషన్ అయితే తిండి బాగానే తింటున్నాడు మేడం, తిండి తింటున్నాడు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళు ఇంటికి తీసుకొని పోమన్నారు. అతను ఏ స్టేజ్లో ఉన్నది కూడా చెప్పలేదు. మేమైతే 4th స్టేజ్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఇంటికి పంపించారు కాబట్టి. అందువల్ల ఒకసారి సార్ని కలిసి చూపిద్దామని. అందువల్ల ఏజ్ వచ్చి 70 అబవ్ ఉంది మేడం ఏజ్. మీకైతే ఆయుర్వేదం గురించి ఎక్స్పీరియన్స్ అయితే అయింది, మరి పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ గురించి ఏ విధమైన నమ్మకం పెట్టుకొని హాస్పిటల్ గురించి ఎలా తెలుసుకొని వచ్చారు? నేను సార్ ఫేస్బుక్లో చాలా వీడియోస్ చూశాను మేడం, అదేవిధంగా యూట్యూబ్లో కూడా సార్ పెట్టిన వీడియోస్ చూశాను. అదేవిధంగా అంటే క్యూర్ అయిన వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ పెట్టారు, అవన్నీ చూసి నేను నమ్మకంతో వచ్చాను మేడం. సో థ్యాంక్ యూ సార్, మీరైతే ట్రై చేయండి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, పేషెంట్స్ని అడిగి తెలుసుకోండి ఫర్దర్గా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్.